गाइस वीडियो आरसीबी टारगेटेड प्लेयर्स एवरो चूद्दाम मेन गा वच्चेसि मनं 2023 गुरिंचि अयिते కొంచెం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇలా డిసడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనేది ఎవరు సక్కడరు, ఒకరు ఓపెనింగ్ ఆడతనేమో మిడిల్ ఆర్డర్ దెబ్బేస్తారు, మిడిల్ ఆర్డర్ ఆడతనేమో ఓపెనింగ్ దెబ్బేస్తారు. మెయిన్గా పిచ్ ఫామ్లో ఉందంటే వీళ్ళది ఓపెనింగ్ పేర్ అనమాట, డూప్లెసెస్ అలాగే కోహ్లీ, నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు తప్ప ఆ టీంలో సక్కడైన ప్లేయర్ అయితే లేరు. అలాగే బౌలింగ్ చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ తప్ప మిగతా వాళ్ళైతే ఎవరు సరిగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. అసరంగా అనేది అప్పుడప్పుడు పర్ఫామ్ అయితే చేస్తున్నాడు. మెయిన్గా వీళ్ళైతే 2024కి అయితే ఈ ప్లేయర్స్ని అయితే మ్యాక్సిమం టార్గెట్ చేయొచ్చు. నెంబర్ వన్ వచ్చేసి జేసన్ రాయ్, బేస్ ప్రైస్ వచ్చేసి 2 crores అనమాట. కోల్కతా వాళ్ళు ఇతనైతే రిలీజ్ చేస్తారు. వీళ్ళైతే టార్గెట్ చేసి అయితే సూపర్ కాంబినేషన్ అవుతుంది, ఎందుకంటే ఓపెనింగ్ డూప్లెసెస్ రాయ్ అయితే సూపర్ కాంబినేషన్ అవుతుంది. అలాగే మన కోహ్లీ థర్డ్ డౌన్ వచ్చేస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీపక్ చహర్. దీపక్ చహర్ సిఎస్కే నుంచి అయితే మ్యాక్సిమం అయితే వాళ్ళైతే పంపించేస్తారు, అంటే యాక్షన్కి పంపించేస్తారు. వీళ్ళైతే టార్గెట్ చేసైతే ఇంకా బాగుంటుంది. అలాగే నెంబర్ 3 వచ్చేసి బెన్ స్టోక్స్ అనమాట. బెన్ స్టోక్స్ అనేది సిఎస్కేలో అయితే 2023లో ఓన్లీ 1 మ్యాచ్ ఆడాడు. అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకైతే తెలుసు. రాజస్థాన్కి అయితే ఎన్నో మ్యాచెస్ అయితే గెలిపించాడు. ఇతను మాత్రం టార్గెట్ చేస్తే మాత్రం ఆర్సీబీకి అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అనేది స్ట్రాంగ్ ఉంటాయి, మన టీం అనేది గెలుగుతుంది. అలాగే ఆల్రౌండర్, బౌలింగ్ చేస్తాడు అలాగే బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఇతన్ని టార్గెట్ చేస్తే మాత్రం ఆర్సీబీ అనేది కప్పు కొట్టచ్చు ఈజీగా, అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మిషెల్ స్టార్క్ని. స్టార్క్ని కూడా మనకి బౌలింగ్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలంటే స్టార్క్ని అయితే మనం అయితే చేయాలి. టార్గెట్ చేస్తే మాత్రం ఆర్సీబీ అనేది టెక్కిల్ అయిన పడుతుంది. మళ్ళీ ఆర్సీబీలో హర్షల్ పటేల్ చూసుకోవచ్చు. హర్షల్ పటేల్ అయితే ఓన్లీ 1 సీజన్ ఆడాడు, మిగతా సీజన్స్ అన్నీ అట్ట ఫ్లాప్ అవుతుండడు. అతను అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళ 3 ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేస్తే మాత్రం ఆర్సీబీ అనేది ఒక రేంజ్లో అయిపోతుంది. ఆర్సీబీ కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే 2024 అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.